భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ప్రకాశం జిల్లా పెదదొర్నాలలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ మాట్లాడుతూ 125 కోట్ల మంది ప్రజలు ఈ రాజ్యాంగం ద్వారా ఫలాలు అనుభవిస్తున్నారని అన్నారు. గౌరవించుకోవడం ఎంతో ఉన్నతమైంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా గౌరవ ఎంపీడీఓ గారిని ఆహ్వానిస్తా ఉన్నాను. రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మండల పరిషత్ అధ్యక్షురాలు పద్మజ గారికి, అలాగే మన మార్కెట్యార్డ్ వైస్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి, అలాగే రెడ్ క్రాస్ చైర్మన్ మన వెంకటనారాయణ గారికి, నిన్న ఎంపీసీ సభ్యులకు, వైస్ ప్రెసిడెంట్ గారికి, అందరికి కూడా పత్రికావేత్తలు నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం వారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా అధికారికంగా ఈరోజు నిర్వహించవలసిందిగా తెలియజేస్తున్నారు. మనకు స్వాతంత్రం రాకపూర్వము మన భారతదేశ ప్రభుత్వం, భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి బ్రిటిష్ వారి చట్టాలను కానివ్వండి, వాటిని కూడా మనం విసిగిపోయిన తర్వాత, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము మన భారత ప్రభుత్వం ద్వారా మనము మన ఉన్నటువంటి మన పరిస్థితులను బట్టి మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఏ రకంగా వెళ్తే మనము మన యొక్క దేశం అభివృద్ధి చెందుతుంది అనే దాన్ని ఆలోచించిన తర్వాత అందరు కొంతమంది సభ్యులతో కలిసి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన రచించినటువంటి వాళ్ళ సభ్యులతో రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసే దినోత్సవం ఆ రోజు నుంచి దాని ప్రకారము మన దేశం. వెంకటనారాయణ గారికి ధన్యవాదాలు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంచి సందేశం అందించండి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రశ్నించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి అతీతంగా అభివృద్ధి చెందేదానికోసం దాన్ని మనం అమలు చేసుకుంటూ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందంటే ఆ రోజు వాళ్ళు చేసినటువంటి రాజ్యాంగాన్ని బట్టి, దాంట్లో ఉన్న స్ఫూర్తిని బట్టి ఈరోజు మనం వాళ్ళ అడుగుదారులో నడుస్తూ మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాము. అటువంటి ఈరోజు అమలు దినోత్సవంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మీరందరూ కూడా చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకు సెలవిస్తాం.